మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ కొంత బెటర్గా ఉన్నాయి ఈ మార్నింగ్ ఎక్సెప్ట్ ఎస్జేఎక్స్ నిఫ్టీ. సో రేపు ఎల్లుండి జరగబోతున్న యుఎస్ ఫెడ్ మీట్ పై అందరి దృష్టి ఉంది. ఇప్పుడు 0.25% రేట్ కట్ యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ తీసుకోబోతుందని మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఫ్రైడే రోజు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి యుఎస్ మార్కెట్స్. దేర్ కపుల్ ఆఫ్ రీజన్స్. ఒకటి అఫ్కోర్స్ రేట్ కట్ పక్కన పెడితే Q2 GDP 2.1% అనుకున్న దానికంటే స్ట్రాంగ్ నెంబర్. మార్కెట్ 1.8% ఉంటుంది అనుకుంటే 2.1% వచ్చింది. అలాగే ఆల్ఫాబెట్ లాంటి కంపెనీ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ అనౌన్స్ చేయడం కూడా మార్కెట్స్కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ట్విట్టర్ 8%, స్టార్ బక్స్ 9%, ఆల్ఫాబెట్ 9.6%. ఇలా మనం స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ యుఎస్ మార్కెట్స్ చూసాం. ఇక మన మార్కెట్స్ సంబంధించి జూలై ఆఖరి వారం, ఆగస్ట్ సిరీస్ ఆల్రెడీ ప్రారంభమైంది మొన్న ఫ్రైడే నుంచి. సో గ్లోబల్ క్యూస్తో నిమిత్తం లేకుండా డీ కపుల్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి మన మార్కెట్స్ ప్రస్తుతం. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్. సో ఎక్కడ ఆగడం లేదు. థర్స్డే రోజు కొద్దిగా తగ్గిందనుకుంటే మళ్ళీ ఫ్రైడే రోజు 1500 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం. సో జూలైలో మొత్తం మీద 14,383 crores ఇంత భారీ మొత్తంలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మనం గమనించాం. ఇందులో లాస్ట్ వీకే 7,500 crores సెల్లింగ్ వచ్చింది. ఫ్రైడే రోజు 1500 crores. సో ఒక కంటిన్యూస్ సెల్లింగ్ అనేది మన ఎఫ్పిఐస్ నుంచి చూస్తున్నాం. ఇది ఇంకా కొనసాగే అవకాశాలే ఉన్నాయి మనకు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ నుంచి వాళ్ళు జూలై నెలలో ఇప్పటిదాకా $2 బిలియన్ అంటే మనం ఇందాక అనుకున్నట్లుగా 14,383 crores అంటే more than $2 బిలియన్. సో ఇదే సమయంలో కొన్ని మార్కెట్స్లో వాళ్ళు ఇన్ఫ్లోస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే థాయిలాండ్, ఇండోనేషియా, సౌత్ కొరియా, జపాన్ ఇటువంటి కంట్రీస్లో $400 మిలియన్ నుంచి ఆల్మోస్ట్ $1.7 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాం. సో ఇయర్ టు డేట్ మన మార్కెట్స్లో మాత్రం వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉంటే ఇన్ కంట్రీస్ లైక్ సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్లో అండ్ ఈవెన్ ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్లో కూడా వాళ్ళు నెట్ బయర్స్గా ఉన్నారు. బట్ కొన్ని మార్కెట్స్ లైక్ మన మార్కెట్ నుంచి అలాగే సౌత్ ఆఫ్రికా ఆర్ జపాన్ ఇటువంటి మార్కెట్స్లో కొంత మనం ఇయర్ టు డేట్ ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ గమనిస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ ఎఫ్ఐ సెంటిమెంట్ నెగిటివ్గా కొనసాగడానికి ప్రధాన కారణం నిర్మలా సీతారామన్స్ బడ్జెట్. సో ఆ బడ్జెట్లో ఈ సర్చార్జ్ ఆన్ ఎఫ్పిఐస్ అనేది విధించడం అనేది నెగిటివ్గా తీసుకుంటున్నాయి ఎఫ్పిఐస్. సో ఇక క్వార్టర్లీ నెంబర్ సీజన్ కొనసాగుతోంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రైడే రోజు మంచి నెంబర్స్ ఇచ్చింది. బట్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఆర్ అదర్ కంపెనీస్ విచ్ హావ్ పోస్టెడ్ బ్యాడ్ రిజల్ట్స్ లైక్ హ్యావెల్స్, వోడాఫోన్, ఎస్కార్ట్స్ ఇటువంటి కంపెనీస్ నుంచి నెగిటివ్ బ్యాడ్ రిజల్ట్స్ అనేది మార్కెట్స్ గమనిస్తున్నాయి. సో ఇవాళ ఆటో స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచుతుంది సెంట్రల్ గవర్నమెంట్, హైయర్ రిజిస్ట్రేషన్ ఫీజ్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి జిఎస్టీ ఎగ్జామ్షన్ అంటే జిఎస్టీ రిడ్యూస్ చేశారు, తగ్గించడం జరిగింది 12% నుంచి 5%కి. సో ఇవన్నీ ఆటోమొబైల్ స్పేస్ ఇప్పటికే చాలా కంజెషన్ని ఫేస్ చేస్తుంది, బాగా డిమాండ్ బాగా తగ్గి ఉన్న నేపథ్యంలో ఇలా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడం అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేసే విధంగా చర్యలు ఉంటే ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ వెహికల్స్ సేల్స్ ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఇవాళ మళ్ళీ ఆటో స్టాక్స్లో సెల్లింగ్కి బహుశా దారితీసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఒక ఐపీఓ ఇవాళ ప్రారంభమవుతోంది. July 29th to 31st ఓపెన్ అయి ఉండే ఐపీఓ ఇది, అఫిల్ ఐపీఓ. సో ఇందులో 742-745 rupees ప్రైస్ బ్యాండ్. సో ఇది మొబైల్ అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్, కన్జ్యూమర్ ఇంటెలిజెన్స్ కంపెనీ అని కూడా అంటారు. సో ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్, గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీ, మైక్రోసాఫ్ట్ బ్యాకింగ్ ఉందని కూడా చెప్పుకుంటుంది కంపెనీ. అయితే హై రిస్క్ ఎప్టైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, మిగతా వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే 36 PE దగ్గర ఆఫర్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇలాంటి కంపెనీస్ మనకు ఇండియన్ మార్కెట్స్లో లేవు. ప్రస్తుతానికి లిస్ట్ అయ్యి ఉన్న కంపెనీస్లో ఏది కూడా ఇటువంటి కంపెనీలు లేవు. అండ్ ఒక్కోసారి అనుకోకుండా ఇట్లాంటి కంపెనీస్కి క్రేజ్ వస్తుంది. బట్ సమ్టైమ్స్ ఇదే క్రేజ్ లేకపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఏం జరుగుతుంది అనేది మనకు లిస్టింగ్ తర్వాత కానీ తెలియదు. అదర్వైజ్ ఒకసారి ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఫిగర్స్ చూసి కూడా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సో అఫిల్ ఐపీఓ రిస్కీ బెట్ కానీ చెప్పాలి, హై రిస్క్ ఎప్టైట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, అదర్స్ అవాయిడ్ దిస్ ఐపీఓ.
ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది మనకు, మాన్సూన్ ప్రోగ్రెస్ కూడా ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది, అండ్ గ్లోబల్ క్యూస్తో నిమిత్తం లేకుండా మన మార్కెట్స్ ఓన్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి. సో ఎటువంటి యాక్టివిటీ మీరు గమనిస్తున్నారు? యా బేసికలీ కొద్దిగా స్లైట్ పాజిటివ్ న్యూస్ వచ్చినా కానీ ఓవరాల్ మార్కెట్ మాత్రం ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ బిలియన్ డాలర్స్ ప్లస్ ఇప్పుడు దాకా జూలైలో ఎఫ్ఐఎస్ ఎఫ్పిఎస్ సెల్లింగ్ వచ్చింది, వాళ్ళు తీసుకెళ్తున్నారు. అది పక్కన పెడితే ఐ డోంట్ థింక్ మేజర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత సపోర్ట్ చేసినా కానీ రిజల్ట్స్ ఇప్పుడు దాకా వచ్చిన అంత ఆశాజనకంగా ఉన్నాయని నాకైతే అనిపించలేదు అండి. మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ విచ్ కేమ్ వర్ బ్యాగ్ ఆఫ్ మిక్స్డ్ బ్యాగ్ అనే చెప్పొచ్చు. సో మనకి రిజల్ట్ సీజన్ అయిన తర్వాత కూడా ఐ థింక్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, అండ్ ఈ లోపల మనకి సెక్టోరల్ హెడ్విండ్స్ అనేది అంటే మనకి ఆటోమొబైల్స్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ షాంబుల్స్ అండి. అదే కాకుండా లాట్ ఆఫ్ జాబ్ లాసెస్ మనం అప్పుడే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూస్తున్నాం, అండ్ వాళ్ళు ఇలాగే కంటిన్యూ అయితే 10 లక్షల జాబ్స్ మిలియన్ జాబ్స్ పోతాయని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కొంతమంది ఎక్స్పర్ట్స్ సైక్లికల్ అంటున్నారు, ఇదేమో ఇమీడియట్లీ అడ్రస్ చేయబోతే ఇది స్నోబాల్ ఎఫెక్ట్ చాలా సీరియస్గా అదర్ సెక్టర్స్ మీద కూడా ఉంటుందని అంటున్నారు. సో మనం కొన్ని సెక్టర్స్లో డెఫినెట్లీ వీ హెవ్ సీన్ రిడక్షన్ ఆఫ్ డిమాండ్ క్వైట్ సబ్స్టాన్షియలీ. ఇప్పుడు ఆటోమొబైల్స్ అయితే డెఫినెట్లీ ఫ్యూయల్స్ అవన్నీ కూడా అంత డిమాండ్ ఉండదు, విచ్ మే బీ ఎ గుడ్ థింగ్, బట్ రెవెన్యూ పరంగా డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ హిట్ ఫర్ ద గవర్నమెంట్. సో ఇవన్నీ చూసుకుంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా గ్రాడ్యువల్లీ ఉండే అవకాశం ఉంది. అన్లెస్ రియల్లీ ఇప్పుడే ఏదన్నా చర్యలు చేయబట్టి గవర్నమెంట్ స్ట్రాంగ్ మెజర్స్ తీసుకుని ఇఫ్ ఇట్ డజన్ కరెక్ట్ ఇట్, ఐ థింక్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి దాట్ పాజిటివ్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 quarters ఆల్సో. ఎందుకంటే మన నెక్స్ట్ క్వార్టర్ అయిన తర్వాత వీఆర్ ఆల్రెడీ ఎంటరింగ్ ఇన్ టు ఫెస్టివల్ సీజన్. లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ సీజన్ వాజ్ అ కంప్లీట్ వాష్అవుట్ అండి. సో ఈసారి కూడా కొద్దిగా ఆశాజనకంగా లేకపోతే మాత్రం ఐ థింక్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఆటో ఇండస్ట్రీ. ఎందుకంటే April 2020 కల్లా మళ్ళీ మనకి BS6కి వెళ్తాం. సో ఆల్ ఇన్ ఆల్ అంత ఆశాజనకంగా రిజల్ట్స్ అయితే రాలేదు. కాబట్టి మనకి ఫండమెంటల్స్ ప్రకారం కూడా పోస్ట్ కంప్లీట్ రిజల్ట్ సీజన్ ఎంత బయింగ్ వస్తుంది ఓన్లీ బై డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చూడాలి. ఈ కారణం వలన ఐ థింక్ వన్ షుడ్ బి కాషియస్ అండి. డోంట్ జేపట్ 1 or 2 days పుల్ బ్యాక్స్ ఆర్ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది ఇంకా వర్స్ట్ ఇస్ ఓవర్ అని అనుకోవడం మాత్రం అంత మంచిది కాదు. సో వెయిట్ ఫర్ ద రిజల్ట్ సీజన్ టు బి ఓవర్. ఈ లోపల ఏదన్నా గుడ్ ఎకనామిక్ న్యూస్ అండ్ పాజిటివ్లీ పాలసీ పరంగా మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ట్వీక్ చేస్తే ప్రాబబ్లీ అక్కడ కొద్దిగా సెంటిమెంట్ నెగిటివ్ ఏదైతే ఉందో అది అరికట్టారు అని చెప్పి చెప్పొచ్చు. సో వెయిట్ ఫర్ ద ఎంటైర్ సీజన్ టు బి ఓవర్ బై అబౌట్ 15th August. దాని తర్వాతనే వీ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్ అండి. డోంట్ జంప్ ఇన్ అండ్ బై ఎనీ స్టాక్ వేర్ ద ఫాల్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ అని అనుకుని మాత్రం కొనడం అంత ఉత్తమం కాదు. సో వీక్ బిగినింగ్లో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? ట్రేడింగ్ పరంగా అంటే లాస్ట్ ఒక 1 week మొత్తం మనం చూస్తాం, లాస్ట్ డే ఒక్కరోజు మాత్రం మార్కెట్ పెరిగిందండి. అంటే ఈ లెవెల్లో కొంచెం నిఫ్టీకి మనం చూసుకుంటే 11,200 ఆ లెవెల్లో కొంచెం ఒక ఆగడానికి ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ ఆగడానికి అవకాశం ఉంది. అట్లనే ఇక్కడ నుంచి నిఫ్టీ బాగా పెరిగిపోయి మనకి బుల్లిష్ ట్రెండ్ అని కాదు, ఒక మనకి బాగా పడిన దృష్ట్యా ఓవర్సోల్ దృష్ట్యా కొంచెం చిన్నపాటి బౌన్స్ అనేది రావచ్చు. అందులో భాగంగా మనకి 11,200 నుంచి 220-240 ఆ లెవెల్స్లో కొంచెం సపోర్ట్ ఉండవచ్చు. ఈ ర్యాలీ కొనసాగి ఒకవేళ గ్లోబల్గా మళ్ళీ నెక్స్ట్ 2-3 సెషన్లో న్యూస్ గ్లోబల్ న్యూస్ బాగుంటే క్లోజర్గా 11,400 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఈ లోపల మనకి కొన్ని స్టాక్స్ సెల్లింగ్కి అనుకూలంగా ఉండొచ్చు, అదేవిధంగా బయింగ్ వెళ్ళడానికి కూడా అనుకూలంగా కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం నేను కూడా ఈరోజు పర్టికులర్గా ఇంట్రాడే కోసం అయితే హిండాల్కోని ఒకటి సెల్ చేయమంటాను. లాస్ట్ క్లోజింగ్ సెషన్ చూసుకుంటే 198లో క్లోజ్ అయింది. దీన్ని 200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేస్తే 196-195 ఇంటర్డేలో ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత మళ్ళీ ఈరోజు ఆటోమొబైల్ కంపెనీస్ కొంచెం వీక్ కావచ్చు. అయితే ఆటోమొబైల్లో మనకి M&M లాస్ట్ ట్రేడింగ్ సెషన్ 3% పైన నష్టాలు లాభాల్లో మనకి మిగిలిన చూసాము. ఈ లెవెల్లో కొంచెం M&M ఎందుకంటే 900 నుంచి ఇది కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. చిన్నపాటి బౌన్స్ ఆల్రెడీ వచ్చింది స్టాక్లో, కాబట్టి ఈరోజు కరెక్షన్స్లో వచ్చినప్పుడు దీంట్లో ఒక 10 రూపీస్ కానీ కరెక్ట్ అయితే అంటే 555 ఆ లెవెల్లో పిక్ చేసుకోమంటాను. మళ్ళీ ఇది క్లోజర్గా 580 దాకా పొజిషన్ ట్రేడింగ్ పరంగా పెరిగే అవకాశం నెక్స్ట్ ఒక 1 week 10 డేస్ ట్రేడింగ్ సెషన్లో కనపడుతుంది. కాబట్టి ఎవ్రీ డిప్లో M&M బై చేయమని సజెస్ట్ చేస్తాను, ఇది పొజిషన్ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఇంకొక స్టాక్ సెల్లింగ్ విషయానికి వస్తే ఇండియాబుల్స్ హౌసింగ్ అండి. దీన్ని మనం చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం సెల్ అండ్ ర్యాలీస్ అని. దీనికి ఇప్పుడు కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఈవెన్ మార్కెట్ ఇక్కడ నుంచి అవుట్ పర్ఫామ్ చేసినా కూడా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పెద్దగా పెరకపోవచ్చు, కాబట్టి ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. దీని కానీ చూసుకుంటే నేను అనుకోవడము 580 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈవెన్ దానికి మించి కిందకు కూడా రావచ్చు. పొజిషన్ ట్రేడర్స్ ఎవ్రీ ర్యాలీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెల్ అని చెప్తాను.
ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కొంత పాజిటివ్ గా మనకి క్లోజ్ కావడం చూసాము. మళ్ళీ ఇది ఒకసారి 29,000 బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా బ్యాంక్ నిఫ్టీలో కనపడుతున్నాయి. దానికి ముందు ఒక చిన్నపాటి ర్యాలీ ఆల్రెడీ వచ్చిన ర్యాలీ నేను కూడా 29,400 నుంచి 500 మధ్యలో సారీ 29,600 నుంచి 800 మధ్యలో వచ్చి ఆగడానికి అవకాశం ఉంది. అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, దాన్ని దాటకపోతే అక్కడ సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం కన్సాలిడేషన్లో ఉందండి. తర్వాత ఇంకొక బ్యాంక్ నిఫ్టీలో సెల్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్ బ్యాంక్ ఒకటి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చాలా స్ట్రాంగ్ మనకి ఫస్ట్ ట్రేడింగ్ సెషన్లోనే జూలై సిరీస్లో పెరగడం చూసాము. కాబట్టి టెక్నికల్గా ఒక బౌన్స్ అనేది ఎస్ బ్యాంక్లో వచ్చింది. కాబట్టి దీన్ని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 88 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని బై చేయమంటాను. 102 నుంచి 104 దాకా ఇది నెక్స్ట్ కొన్ని ట్రేడింగ్ సెషన్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సో అలాగే నిఫ్టీకి సంబంధించి 11,284 ఆఫ్ కోర్స్ ఫ్రైడే క్లోజింగ్ లెవెల్ ఇది. 11,140 దగ్గర 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ మేబీ ఆగస్ట్ సిరీస్ రేంజ్ చూస్తే మనకు 11,000 to 11,500 ఈ రేంజ్లో అది లోవర్ అండ్ అప్పర్ సైడ్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 11,000 దగ్గర కనుక ఒకవేళ నిలదొక్కలేకపోతే మాత్రం మళ్ళీ మనం 10,600 వరకు నిఫ్టీ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు. సో అంతా కూడా ఎఫ్పిఐ సెల్లింగ్ ఏమైనా సబ్సైడ్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ వీక్లో మనకు ఆర్బీఐ పాలసీలో ఎటువంటి రేట్ కట్ ఉంటుంది, ఇవన్నీ మార్కెట్స్ నిశ్చితంగా గమనించే అవకాశాలు. ఇక అనలిస్ట్ ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ ఇస్తున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి అనిల్. హలో సార్, నా పేరు అనిల్, హైదరాబాద్ నుంచి. సార్, ట్రైడెంట్ 60 తీసుకున్నాను సార్, ఎన్ఎస్సీ లిమిటెడ్ ఒకటి 570 తీసుకున్నాను సార్. అవి రెండు లాంగ్ టర్మ్ కి తీసుకున్నాను సార్. నేను ఏం చేయాలి రెండు? ట్రైడెంట్ అనేది లాంగ్ టర్మ్ అంటే దాని ఈక్విటీ చాలా పెద్దదండి. అండ్ రీసెంట్లీ కొద్దిగా ఈక్విటీ కూడా బ్లోట్ అయింది అది. సో వాళ్ళు బేసికలీ పేపర్ అండ్ టెక్స్టైల్స్ అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టర్కీ టవల్స్ స్పిన్నింగ్. అండ్ వాళ్ళు రీసెంట్లీ అనదర్ ఫోరే ఈవెన్ కెమికల్ కంపెనీస్లో దే ఆర్ అక్వైరింగ్ స్టేక్స్. సో ఈ కారణం వలన చాలా పెద్ద ఈక్విటీ అవ్వడం వలన ఐ డోంట్ థింక్ ఆ సైక్లికాలిటీ అనేది అంత తట్టుకుని లాంగ్ టర్మ్లో మంచి గెయిన్స్ ఇస్తున్నాను. కంపెనీ పరంగా కొద్దిగా ఇట్స్ టర్న్ అరౌండ్ కేస్. లాస్ట్ 1-2 ఇయర్స్లో పెద్ద ఈక్విటీ మీద స్లైట్లీ దే హావ్ కమ్ ఇన్ టు పాజిటివ్. సో మీ రేట్ ఆర్ ప్లస్ కొద్దిగా ఏమైనా వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ సెల్. ఎంసీఎక్స్ అది ఇట్స్ బీన్ ఫైటింగ్ విత్ వాల్యూమ్స్ అండి. వాల్యూమ్స్ అంత పెరగలేదు ఎంసీఎక్స్లో. దో ఇట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ ఎక్స్చేంజెస్ అంటే ఈ మధ్య ఎన్ఎస్సీలో కూడా కమాడిటీస్ అవి అలౌ చేస్తున్నారు. బీఎస్సీ హాజ్ నాట్ బీన్ సో గుడ్ అట్ ఆల్ ఇన్ డెరివేటివ్ సెగ్మెంట్. కానీ ఎంసీఎక్స్ కరెంట్లీ మాత్రం ఉంచవచ్చు కొంచెం ఏమన్నా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో ఎంసీఎక్స్ రిటర్న్ చేయండి. ట్రైడెంట్ మాత్రం ఐ థింక్ రేట్ రేట్ ఆర్ ప్లస్ మార్జినల్ గా ఇఫ్ యూ కెన్ గెట్ సమ్ ప్రాఫిట్ యూ షుడ్ కమ్ అవుట్. వైజాగ్ నుంచి ఉష. హలో. హలో అండి. ఉష అలాగే టాటా ఎలక్సి కూడా 704 తీసుకున్నా. రైట్. అవి హోల్డ్ చేయడం మంచిదా లేకపోతే లాస్ ఏం బుక్ చేయాలి? టెక్ మహీంద్రా అండ్ టాటా ఎలక్సీ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఫ్రెండ్, టెక్ మహీంద్రా అండ్ టాటా ముందు టెక్ మహీంద్రా విషయానికి చూస్తే అండి, ఇది మిగతా ఐటీ కంపెనీస్ ఈ మధ్య మనకి మరి ముఖ్యంగా ఇన్ఫోసిస్ లాంటిది కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసింది. బట్ టెక్ మహీంద్రా అంత మనకి అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనపట్టలేదండి ఈ స్టాక్లో. ఈ స్టాక్ కొంచెం ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు 700 తీసుకున్నారు, బట్ ఇది ఇదిగా చూసుకుంటే 640 దగ్గర మనకి ప్రస్తుతానికి ఉంది. నేను కూడా రీసెంట్ లోస్ అంటే 52 వీక్లో కానీ చూసుకుంటే 612 అండి, అది టెస్ట్ చేసే అవకాశం ఒకసారి కనపడుతుంది ఈ స్టాక్లో. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మాత్రం ట్రేడింగ్ పరంగా అయితే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. అది కాదు మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేస్తానంటే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ ఒక 2 quarters తర్వాత మళ్ళీ ఆ రేట్ రావచ్చేమో. మీ రేట్ వస్తే వస్తుందని చెప్పలేమనండి. ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం చాలా వీక్ ఉంది. ఈవెన్ టాటా ఎలక్సీ కానీ చూసుకుంటే ఇది
టెక్ మహీంద్రా కన్నా వీక్ ఉంది. ఇది కంటిన్యూగా రికవరీ లేకుండా ఈ స్టాక్లో మనకి కరెక్షన్ చూస్తున్నాము. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లోనే ఇది 52 వీక్ లోకి హిట్ చేసింది. నేను కూడా ఇంకా మరింత కిందకు వెళ్ళే అవకాశం బిలో 600 దాకా రావచ్చు. కాబట్టి ఒకసారి బెటర్ ఏంటంటే దీన్ని కూడా మీరు ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెబుతారు. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక అంత స్టాక్ మార్కెట్స్ బాగుండి తర్వాత ఈ స్టాక్ కూడా బాగుండి అప్పుడు మీరు ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే రెండు కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటారు. తర్వాత కాలం రాజన్న లైన్ ఉన్నారు. హలో అడగండి రాజన్న. హలో హలో అడగండి. హలో హలో సార్. మీరు టీవీ వాల్యూమ్ సంథింగ్ ఈజ్ డిస్టర్బింగ్ ఇవ్వండి. రైట్ అడగండి రాజన్న. హలో సాయన్న సార్. హలో ఓకే కాల్ కట్ చేసేద్దాం ఎందుకంటే ఆయన దగ్గర చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. తర్వాత వెంకటేశ్వరరావు మెయిల్ పంపించారు. ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, 3 లాక్స్ వర్త్ ఆఫ్ యూనిట్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇప్పుడున్న ఎన్ఏవి దగ్గర? డెఫినెట్లీ అండి, ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది ఆ కేటగిరీలో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఇవి డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఇవి. సో బిట్వీన్ డెట్ అండ్ ఈక్విటీ. సో ఇందులో మీరు ఈ సెక్టర్ లీడర్ ఎవరు అంటే హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండే తప్పకుండా. మీరు ఇది ఇన్సెప్షన్ నుంచి కనుక చూస్తే మనం ఆల్మోస్ట్ 18% రిటర్న్ ఇచ్చిన స్కీమ్ ఇది. సో ఈవెన్ లాస్ట్ 5 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూసినా ఆర్ ఈవెన్ 1 ఇయర్ పెర్ఫార్మెన్స్ చూసినా కూడా ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్ ఇట్స్ నియరెస్ట్ కాంపిటీటర్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాలెన్స్ అడ్వాంటేజెస్. సో డెఫినెట్లీ మీరు మరికొంత అమౌంట్ని కూడా ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో. తర్వాత పవన్ సారీ శివసాయి అడుగుతున్నారు. వరుణ్ బెవరేజెస్ ఇది 628లో కొన్నారట. అలాగే ఐటీసీకి ఉన్నాయి 270లో. 3 ఇయర్స్ కోసం హోల్డ్ చేసాయి వరుణ్ బెవరేజెస్ అండ్ ఐటీసీ. యా ఐ థింక్ డెఫినెట్లీ అండి. సారీ ఎందుకంటే వరుణ్ బెవరేజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అండి. అంటే వాళ్ళు పెప్సీకి కంప్లీట్ దే ఆర్ ద మాస్టర్ ఫ్రాంచైజీ. ఇక్కడే కాకుండా యూనో నైబరింగ్ కంట్రీస్కి దానికి అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ మీన్ ఇట్స్ అ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కంపెనీ. ఇట్స్ ఓన్లీ ఏ గ్రోయింగ్ సెగ్మెంట్ కాబట్టి డెఫినెట్లీ ఉంచమని చెప్తాను. ఐటీసీ 270 దరిదాపులో ఉన్నారు. విత్ 3 ఇయర్స్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ఎందుకంటే ఐటీసీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ బాగా పెరిగే అవకాశం ఉంది. అండ్ నాన్ కోర్ వర్టికల్స్లో ఎక్కడైతే వాళ్ళు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేశారో అవి కూడా డిజిన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో టొబాకో అండ్ నాన్ టొబాకో బిజినెస్ ఐటీసీ విల్ డెఫినెట్లీ బీ స్ట్రాంగ్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. అండ్ 270 రేట్లోనే కరెంట్లీ కూడా ఉంది. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ ఈవెన్ బై. ఐటీసీ రీసెంట్లీ అరౌండ్ 300+ 320 దగ్గర నుంచి డిక్లైన్ అయింది. బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్ అండి. వాల్యుయేషన్ పరంగా ఎఫ్ఎంసీజీలో లీస్ట్ వాల్యుయేషన్లో ఉన్న స్టాక్. ఇట్స్ అ గుడ్ స్టాక్ ఓన్ ఇట్. తర్వాత మెయిల్ పవన్ నాదెళ్ళ అడుగుతున్నారు. 2 మంచి డెట్ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ కోసం రికమెండ్ చేయమంటున్నారు. ఎటువంటి అంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటనేది చెప్పాలండి క్లియర్గా. మీరు షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నారా లేకపోతే ఏమైనా లాంగర్ హొరైజన్ చూస్తున్నారా అనేది చెప్పాలి. దెన్ వీ కెన్ ప్రాపర్లీ గైడ్ యూ. అలా బ్రాడ్గా చెప్పాలి అంటే కష్టం. తర్వాత మెయిల్ సందీప్ రెడ్డి. ఆయన పిఎన్బి హోల్డ్ చేస్తున్నారు 180లో. యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అలాగే విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నాయి 636లో. దీన్ని కూడా యావరేజ్ చేయొచ్చా? ఒకటండి, పిఎన్బి యావరేజ్ అయితే వద్దండి. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. మళ్ళీ పిఎన్బి పాత రేటు రావడం అనేది నేను అనుకోవడం ఇప్పట్లో వస్తుంది అయితే నేను అనుకోను. ఈవెన్ పిఎస్సి బ్యాంక్స్లో ఎవరు కూడా మనం మా ప్యానల్ అంతా కూడా చెప్తూనే ఉన్నాం వద్దని చెప్తున్నాం. మరి ముఖ్యంగా పిఎస్సి బ్యాంకులు వెళ్ళాలంటే ఒక ఎస్బీఐ ఒకటి బై చేసుకోండి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు యావరేజ్ చేసుకోవకండి. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఉన్న పొజిషన్. విశాఖ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది కూడా చూసుకుంటే ఒక టైంలో బాగా ఏ బిల్డింగ్ మెటీరియల్కి చెందిన కంపెనీస్ మనకి లాస్ట్ బుల్ మార్కెట్లో బాగా భారీ ఎత్తున పెరిగాయండి. అందులో బాగా ఇది కూడా బాగా పెరిగింది. ఈవెన్ ఈ కరెంట్ లెవెల్స్లో కూడా కొంత ఎక్స్పెన్సివ్. దీన్ని ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. ఇది కూడా యావరేజ్ అయితే చేసుకోకండి. ఇమీడియట్ అప్ ట్రెండ్ అయితే ఈ స్టాక్లో కనపట్లేదండి. చంద్రశేఖర్ అడుగుతున్నాను. హెచ్డిఎఫ్సి కొన్నారట 2263లో. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, ఎందుకు తగ్గుతోంది ఇది? యావరేజ్ అంత తొందరగా చేయడం ఉత్తమం కాదని. మినిమం 10-15% పడితే యావరేజ్ చేయాలి. అండ్ హెచ్డిఎఫ్సి హాస్ గివెన్ అన్ ఎక్సలెంట్ రిటర్న్ ఓవర్ ద లాస్ట్
ఆల్మోస్ట్ 2-2.5 డికేడ్స్ నుంచి కంటిన్యూస్లీ బాగా పెరిగిన స్టాక్, ఎప్పుడు కూడా అది అసలు రియాక్షన్ లేకుండా పెరిగిన స్టాక్. సో ప్రాబ్లీ అట్ ద హయ్యెస్ట్ పాయింట్ మీరు కొనుంటారు. సో అక్కడి నుంచి ఎందుకు పడుతుంది, కారణాలు అంటే నథింగ్ అండి. ఓవరాల్గా కొద్దిగా స్లో డౌన్ అనేది ఉంటుంది, బట్ హెచ్డిఎఫ్సి ఇస్ అ వెరీ స్ట్రాంగ్ బెల్ వెదర్ స్టాక్ అంటారు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ యునో దిస్ 5-10% డెఫినెట్లీ ఉంటాయి కరెక్షన్స్ నార్మలీ, బికాస్ అన్ఇంటరప్టెడ్ అప్స్వింగ్ అనేది అందులో చూసాం మనం. సో జస్ట్ వెయిట్, ఇమీడియట్లీ మీరు యావరేజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇండెక్స్ని డ్రైవ్ చేశాయి కాబట్టి నార్మల్ కరెక్షన్లో కొద్దిగా కరెక్ట్ అవుతుంది. సో జస్ట్ హోల్డ్ ఇట్, డోంట్ యావరేజ్ ఇట్ రైట్ నౌ. టాటా మోటార్స్ 144 పుట్ ఆప్షన్ తీసుకున్నారు శ్రీకాంత్, ఏం చేయాలి దీన్ని? టాటా మోటార్స్ ఓవరాల్గా ఇక్కడ 140 ఆ లెవెల్లో స్టాక్ ఆగొచ్చండి. కాబట్టి మీరు ప్రస్తుతానికి అయితే ఈరోజు కొంచెం మళ్ళీ కొంచెం ఈ స్టాక్ కొంత వీక్ కావచ్చు, ప్రస్తుతానికైతే హోల్డ్ చేసి నెక్స్ట్ 2-3 సెషన్స్లో కిందకి డిప్ వచ్చినప్పుడు మీరు మీ పుట్ ఆప్షన్ని ఎగ్జిట్ కానీ, ఎందుకంటే ఇది కూడా బాగా ఓవర్సోల్డ్ ఉందండి. మనకి చూస్తున్నాము 200 నుంచి రీసెంట్గా పడుతూ వస్తుంది, కాబట్టి ఓవర్సోల్డ్ దృష్ట్యా కొంచెం కొన్ని రోజులు ఇది కన్సాలేషన్లో ఉంటుంది. కన్సాలేషన్లో ఉన్నప్పుడు మీ పుట్ ఆప్షన్ అనేది కరిగిపోతుందండి, ఎక్కువ రోజులు కన్సాలేషన్ ఉంటే. కాబట్టి బెటర్ ఏంటంటే నెక్స్ట్ 1-2 డే కరెక్షన్స్లో మీ పుట్ ఆప్షన్స్ని క్లోజ్ చేయమని చెప్తాను. సో 1400 స్టాక్స్ 52 వీక్ క్లోస్ని టచ్ చేస్తున్న సమయం ఇది. కాబట్టి ఎందుకు తగ్గుతున్నాయి, ఫలానా కంపెనీ ప్రైస్ ఎందుకు తగ్గుతుంది అంటే దిస్ ఓన్లీ రీజన్ ఈజ్ నెగిటివ్ సెంటిమెంట్ అక్రాస్ ది మార్కెట్ అండి. సో కాబట్టి మన కంపెనీ మాత్రం తగ్గుతుందని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్ కంపెనీస్ అది హెచ్డిఎఫ్సి అయినా లేదా మరొక చిన్న స్టాక్ అయినా కూడా వొడాఫోన్ ఇండియా 18 రూపాయల రైట్స్ ఇష్యూకి ఆఫర్ చేసిన షేర్లు అవి. సో ఇవాళ ఎంత ఉంది, సబ్పార్, 10 రూపీస్ కంటే కింద ట్రేడ్ అవుతుంది. సో అది ఇది అని లేదు, అన్ని కంపెనీలది అదే పరిస్థితి. కాబట్టి డోంట్ వరీ, బేర్ మార్కెట్స్ ఇవి, ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్లో ఉన్నాం. ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటే స్థిమితం అదే, దానంతటా అదే వచ్చేస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.